నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకి రకరకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకి రకరకాల భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం పూజలు చేస్తాం అయితే అన్ని సమస్యలకి ఒకటే తారక మంత్రం అలా ఏదైనా ఉంటుందా అది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకోవచ్చా ఏంటి ఆ మంత్రం చెప్పండి దాని పవర్ ఏంటి దేనికైనా జయ మనకి ఏదైనా సమస్య రాగానే మనం సమస్యకి సమాధానము సొల్యూషను కంటే దేవుడా 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 కనిపిస్త సమస్య వచ్చినప్పుడు ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే ఇష్టదైవ ప్రార్థన చేసుకుంటాం జాతకాలు చూపిస్తాం ఈ జాతకాల వ్యవహారంలో నువ్వు మీరు జయండి మీరు జయండి చేసుకోండి అట్లా చెప్పబడి బోధింపబడతాం బోధ ప్రకారం పనిచేస్తాం సమీపంలో ఏ రామాలయము ఏ కృష్ణాలయము విష్ణు ఆలయము శివాలయము ఆంజనేయ స్వామి వినాయకుడు కూడా వెళ్ళొచ్చేస్తాం వెళ్తూ ఉంటాం అక్కడేదో గురుగారు ఉంటారు ఫలానా చేసుకోండి అంటే ఆ రోజున మనకేదైనా బాగుంటే అలా కంటిన్యూ అవుతాం దేనికైనా తిరుగులేని ఒకే ఒక మంత్రం తారక మంత్రం నువ్వు చెప్పి తారక మంత్రము అనే పేరున్నది ఏమిటంటే రామ తారక మంత్రం రాముడే తారక మంత్రం అన్నిటికీ ఈ తారక మంత్రం అంటే రెండు అర్థం తరింపజేసేది ఏదైనా మనం మనని దాటించాలి దాంట్లో అంతే ఏం దాటించాలి ఈ కష్టాన్ని దాటించాలి ఇవాళ నెప్పి దీన్ని దాటించాలి ఇవాళ ప్రాబ్లం దీన్ని దాటించాలి ఏదో క్రైసిస్ దాన్ని దాటించాలి దాటాలి మనం అందులో ఒక గంతేగా దీంతో పాటుగా భవసాగరం ఈ జీవితం ఈ కష్టాలు ఈ గోలలు ఈ చావులు ఈ పుటకలు ఈ పెళ్లిళ్ళు ఈ పేరెంటాలు ఈ విడిపోటాలు కొట్టు చావటాలు ఇల్లా జల్లా చదువు సంధ్య ఇల్లు వాకిలి ఇవన్నీ వచ్చాక అవేవో లేవన్న దిగులు అవి కూడా వచ్చాక ఇంకేవేవో రావేమోనన్న బాధ ఇవన్నీ మన వాళ్ళకు అందుతాయో లేదోనని ఇదంతా నాటకమేనని తెలుసుకోలేని ఒక అజ్ఞానం అంతేగా అంతేగా నువ్వు ఎంత వెంపర్లాడినా ఒక్క చిటిక మారిందా నువ్వు వెళ్తావో వాళ్ళు ఇక్కడే ఉంటారు నువ్వు సంపాదించి పెట్టినవి నువ్వు పెట్టినవి నువ్వు ఆలోచించి తయారు చేసినవి ఏమీ లేదు తర్వాత ఇది కాకుండా తర్వాత ఏమవుతుందో అనన్న బెంగ ఆ తర్వాత అనేది లేకుండా చేసేదే తారక మంత్రం ముక్తి మోక్షాన్ని ఇస్తుంది ఆ మోక్ష సాధనకి ఏం కావాలో అది నీ చేత ఇక్కడే చేయిస్తుంది బా అద్భుతం కదండి కాకపోతే ఎలా ఉంటుందంటే రోజు రామాలయానికి వెళ్తాం మనం మన ఇంటి పక్కనే ఉంది సడన్గా ఏదో ప్రాబ్లం వస్తుంది అందుకే ఒకళ్ళు కొంతమంది ఏం చేస్తారు అదే గుడికి రెండు కుట్ల వెళ్ళిపోతారు ఇంకా రామాయణం చదువు భాగవతం రామాయణమే రామాయణమే పెట్టుకుంటారు ఇంకో కొంతమంది ఎవరో గురుగారు యూట్యూబ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి అని కొడితే ఓ గురుగారు వారాహి చేయమంటారు ఇంకో గురువు గారు ప్రత్యంగి చేయమంటారు ఒక ఆయన ఆంజనేయుడే అన్నిటికీ పరదైవతం అంటాడు ఒక ఆయన వినాయకుడికి సంకటహార చతుర్థులు చేయమంటారు నా బోటి పెద్ద ఇంకోటి చెప్తుంది ఇప్పుడు అటు ఇటు వెళ్తాం ఇవన్నీ నదీనాం సాగరో గతి అంటారు ఏ నదైనా సాగరంలోనే ఆకాశాత్పతితంతో ఏం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి ఎట్లాగైనా అది ఎక్కడికి కేశవుడి దగ్గరికే అంతే రాముడే నామాల్లోనే అత్యద్భుతమైన నామమే ఇది రామనామం మనం దీన్ని వదిలిపెట్టి ఎటో 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 వెళ్తాం మన సమస్య తాలకు తీవ్రత వల్ల ఆ రోజున కలిగిన ఉద్వేగంతో ఆ ఓర్చుకోలేని కష్టంతో మనం ఎక్కడికో వెళ్తాం అవునండి ఈ కాళ్లే పట్టుకోండి ఈ పరీక్షకే నిలబడండి వాళ్ళమ్మా ఏదైనా కష్టం వచ్చినప్పుడు అందరికీ రకరకాల భావాలు కలుగుతాయి పరిగెడదాం పారిపోదాం అనిపిస్తుంది ఏదైనా చేద్దాం అనిపిస్తుంది మనం ఏది చేస్తున్నామో అది చాలదని ఇంకో దానికి వెళ్ళకూడదు ఇది చేస్తూ అది కూడా చేసుకోవచ్చు ఇది మానేసి అది చేయకూడదు ప్రధానంగా మనం చేసేదే ఆ పని రమ్మగారు ఇది మానేసి దానికి అలా చేయకూడదు నీ నిత్యార్చన ఏదైతే ఉందో ఓ చిన్నతనం నుంచి నీ ఆస్థ దేని మీద ఉందో అది పట్టుకో పట్టుకుని ఇంకో కొమ్మ కూడా పట్టుకో ఈ వదిలేసి ఇంకో వెళ్ళద్దు మనం చిన్నప్పటి నుంచి గుర్తు చేసుకో జయ అసలు నేను ఎవరైనా ఇదే మాట ఆవలిస్తా రామా అంటే చిటికేస్తూ రామా అంటాం ఏదైనా పడిపోతే అయ్యో రామా అంటాం దాన్నే సార్లను రామ రామ ఎంత పని జరిగింది అంతేనా అవును మనకు తెలియకనే ఎట్లా అలవాటు చేశారు జయ మనకి దాన్ని ఉంటారు ఏమిడి కృష్ణానవ్ అంతగా అంత కృష్ణ అని కృష్ణుడు అంత రాడు మన దగ్గరికి వస్తాడు పిలిస్తే పిలపతే రాడు ఈ రామానది నువ్వు పిలవకర్లా నువ్వు ఏదో రకంగా అనుకుంటూ కూడా వచ్చే వచ్చేస్తాడు ఉంటాడు నీతోటి ఆ రామానగానే ఆంజనేయ స్వామి ఎక్కడన్నా తయారైపోతాడు ఇక్కడ ఉంటాడు మనకు సహాయంగా అది ఎంత ప్రత్యేకమైన విషయం కదా అంతే సులువుగా చేయగలిగేది ఎప్పుడూ నోటి మీద ఉంచుకోగలిగేది అలాంటిదే తారక మంత్రం శ్రీరామ జయరామ జయ జయ రామ అని చెప్తారు నువ్వు ఎన్ని వందల సార్లు వేల సార్లు లక్ష సార్లు కోట్ల సార్లు చేసుకో నీకు మంచిది నీ చుట్టూతో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ మంచిలో నీ డబ్బు నీ పిల్లల భవిష్యత్తు ఉంటే ఉండుండొచ్చు ఉండకపోవచ్చు కూడా వాళ్ళ కర్మానుభవం ఏదో ఆ రకంగా నడిచిపోతుంది నీ కర్మానుభవం ఏదో నీకు నడిచిపోతుంది నిన్ను ఈ ఈ బురదలో నుంచి దాటిస్తాడు ఖచ్చితంగా రాముడు అంతా బురదే ఇది జీవితం అంతా బురదే ఎంత కాళ్ళు పెగిలుస్తామో పొడి నేల మీద కాలు వేసేమనుకుంటాం అక్కడ ఎప్పుడో ఒకసారి క్షణంలో అది కాస్త దిగిపోతుంది చాలా మామూలుగా నడుస్తూ ఉంటుంది ఈ మామూలుగా నడిచేదే సడన్గా కంప కంపమునకగా తయారవుతుంది థింగ్స్ ప్రతిరోజు ఒక రకంగా ఉండవు కదా అంతేగా ఏదో రకంగా అయిపోతుంటాయి ఇలా ఇబ్బందులు రోజువారడీ చేసుకోగలిగేది రామనామే ఏదైనా ఫస్ట్ రాయాలంటే శ్రీరామ రాసు రాసుకోవటం రాముణ్ణి తలుచుకోవటం ఏదైనా శ్లోకాలు కుదిరితే వైదేహి సహితం సురద్రుమతలే హైమే మహామండపే అట్లా మంచి శ్లోకాలు ఏవైనా ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదం ఇలాంటిది ఒక శ్లోకము చేసుకోవచ్చు శ్లోకాలు అవి మీ మీ అవగాహన ఆసక్తి నోరు పట్టటము అంతే అలవాటు చేసుకోవటము రామా అంటానికి ఏం పట్టాలమ్మా నోరు పెద్ద అసలు చిన్న పిల్లలకు మాటలు వచ్చిన ప్రతి పిల్లకి కూడా మనం నేర్పించేస్తాం దుర్భాషలు ఆడేటప్పుడు రాముడిని తలుచుకోండి ఎవరినైనా తిట్టాలి అప్పుడు కూడా రాముడిని తిండి మధ్యలోకి ఆ రాముడు నీకు బుద్ధి అయినా పెట్టాడు కాదేమిట్రా అని నీకు బుద్ధి లేదనుకుంటా రాముడు నీకు బుద్ధి పెట్టలేదని చెప్పండి పెడతాడు వాడికి కూడా బుద్ధి రాముడు పెడతాడు ఖచ్చితంగా ఎవరైనా లైన్ లోకి రావాల్సిందే మనం వాల్మీకి కథ జయ ఆయన బోయేవాడుగా ఉన్నాడు ఈ రామ మంత్రాన్ని ఆయనకి రామ ఇవ్వకుండా మరా అని తిరగేసి ఇచ్చారని చెప్తారు కథ అలాగో లేదా తారక మంత్రోపదేశమే జరిగిందేమో ఆయన అదృష్టానికి రెండు పుకిటి పురాణాలు రకరకాల కథలు జరుగుతాయి ఆయన రామనామాన్ని పట్టుకుని నారదుల వారితో మాట్లాడాడు బ్రహ్మదేవుడితో మాట్లాడాడు రామాయణాన్ని కంటితో చూసి మనకు అందించాడు ఇప్పటికీ వాల్మీకి లేదే రాముడే లేడు మన అది అది వాల్మీకి లేకపోతే రాముడు లేడు అంతే కదా మరి ఎలా వచ్చింది వాల్మీకి అది రాముడి వల్లే వచ్చింది అవునా ఇలా ఆలోచించండి చక్కగా రామ అనుకోండి అది మిమ్మల్ని చాలా సమస్యల నుంచి రామనామం రక్షిస్తుంది రాముడు మీ వెంట మీ తోడుగా ఉంటాడు ఎన్నిట్లల్లో ఏ విషయంలో అయినా సరే ఈ రామ మంత్రం ఆ చిన్న స్వల్పాక్షరాలతో కనపడేది ఎంత పెద్ద సమస్య నుంచైనా మనని దాటించేస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని సమస్యలు మనకి సంబంధం ఉండొస్తాయి కొన్ని మనకి సంబంధం లేకుండా వస్తాయి మన నెత్తి మీద పడిపోతాయి ప్రమాదాలు మరణాలు విపత్కర పరిస్థితులు తర్వాత వాతావరణం ఇబ్బందుల వల్ల కలిగేవి చెప్పలేం కదా అవును వాటి అన్నిట్లలోకి ఇప్పుడు ఆ సమస్య రాకుండా ఎందుకు అప్పుడు రాముడు అని అడగకూడదు మనం సమస్య రావాలి ఇక్కడ ఉంది రాసుకొచ్చాం మనం మనం మోసుకొచ్చుకున్నాం మన మూట మనమే పోయాలి ఆ మూట మోయిస్తేటప్పుడు నీకు నెప్పి లేకుండా ఉంచుతాడు రాముడు మన మనమే చేసుకోవాలి కదమ్మా అంతేగా ప్రతి వాళ్ళు ముందు రాసుకొస్తారు అది మోసుకోవాల్సిందే నీ బరువు నీకు తప్పదు నిన్ను ఆ బరువు మోస్తున్నాననే కష్టం తెలియకుండా ఉంచడం ఇంపార్టెంట్ నువ్వు ఉండాలి అది ఆ ఉండేందుకు సాధనమే రామమంత్రం ఇంకొకసారి మంత్రం గారు ఏమీ లేదు శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇలా చెప్పుకోండి మంత్రోపదేశం ఉండి గురుపదేశం ఉండి ఎవరైనా గారు ఉండి మనకి తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది దీనికి ఏముంది జయ మనం శ్రీరామ్ నామ రాసుకోవచ్చు రోజు శ్రీరామ్ రామకోటి రాసి రాస్తాం కదా దానికి ఉపదేశం ఒక్కర్లా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ రాసుకోవచ్చా సహస్రనామాలు చదువుకుంటాం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామం వరాననే అంటారు నామం అనకూడదు రామనామ వరాననే పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు ఈ సహస్రనామానికి తుల్యమైనది రామనామము శ్రీరామ 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 అనుకోండి శ్రీరామ అనుకోండి ఎవరైనా పిల్లలు దాన్ని శ్రీరామ శ్రీరామ దీవించాలి అలా అలవాటు చేసుకోండి అది మీతో పాటు ఉంటుంది సమస్యలు రాకుండా ఉండవమ్మా జీవితం మనం మనుషుల సమస్యలతోటే ఉంటాం మనం దాన్ని దాటటానికి నీకు ధైర్యాన్ని దాటేందుకు నీకు ఎవరినైనా తోడుని భగవంతుడు అరేంజ్ చేస్తాడు అది చాలు అది చాలు రాముడిని పట్టుకుంటే మొత్తం అన్ని సమస్యలకి మూలం జీవితం ఎస్ బతుకు పుటక దీన్ని కూడా ఆయన దాటించగలడు ఇట్లా ఆలోచించి సమీపంలో ఉన్న రామాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి రోజు కాసిన రామనామాలు రాసుకోవటం పుస్తకాలు లేవు శ్రీరామ్ కోట రాయటం అవన్నీ రాయటం నాకు ఇష్టం లేదండి చేతిలో రాసుకోండి రాసి చూస్తే నీకు తెలుస్తుంది జయా మన అరచేతులు మామూలుగా మన చేతులు మనకి చక్కలు గిల్లు పెడతాయా వేరే వాళ్ళ చేతులు తగిలితే చక్కలు గిల్ అవును నువ్వు నీ చేతిలో రాసుకో రాయ్ ట్రై చేసి చూడు వేలు కదులుతుంటే ఎలా ఉంది చేతిలో రాస్తుంటే ఒకలాంటి ఫీలింగ్ జిల్లవ అది ఫీల్ అవ్వాలి చేతిలో రాసుకోండి ఏం తోచలేదు ఏం చేయాలో తెలియలేదు ఏం చేయాలో తోచిస్తుంది నీకు తోచేలాగా చేస్తుంది మీరు నమ్మాలి అంతే అది ఏదైనా జయ ఇప్పుడు నువ్వు నా మాట నువ్వు ఎందుకు నమ్ముతావు నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అంతేనా ఈ జిల్లు అనే ఫీలింగ్ ఇప్పుడు నేను రాస్తున్నా ఇలా ఇలా ఉంటుంది అవును నువ్వు ఇంకేదైనా రాయి అంత ఉండదు ఏదో కొంచెం ఉంటుంది శ్రీరామకి ఎక్కువ ఉంటుంది రా చేతిలో రాసుకోండి కుదిరితే ఎక్కడైనా పుస్తకాల్లో రాయండి రామనామం తలుచుకోండి చాలా సమస్యలకి మీకు మీకే సమాధానం స్ఫురిస్తుంది హింద్ నమస్తే రమకే నమస్తే జై